ఇప్పుడు మనకున్నట్లే దేవునికి కూడా ఒక ఫోన్ ఉండి దానికి ఒక నెంబర్ ఉంటే ఎంత బాగుండు, ఎంచక్క ఫోన్ చేసి మన కష్ట నష్టాలను చెప్పుకోవచ్చు అని మనం అప్పుడప్పుడు భావిస్తుంటాం. అవును, మనం భావించినట్లుగానే దేవునికి ఒక ఫోన్ ఉంది. ఆ నెంబర్ కేవలం 3 అంకెలు మాత్రమే, దాన్ని చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ నెంబర్ 333. ఈ నెంబర్ చాలా ప్రత్యేకమైనది. బైబిల్ తీసుకొని ఈ నెంబర్కి చేస్తేనే ఆ నెంబర్ కలుస్తుంది. అంతే తప్ప ఫోన్ తీసుకొని 3 3లు కొట్టారు అలా కొట్టద్దు. బదులుగా బైబిల్ తీసుకొని ఫోన్ చేద్దాం. యిర్మీయా 33:3. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములను అద్భుతమైన విషయములను నీకు తెలియజేయదును. మరలా ఒకసారి విందాం. యిర్మీయా 33:3. నీవు నన్ను పిలిచదవేని నేను నీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములను అద్భుతమైన విషయములను నీకు తెలియజేయదును. దేవుని ఫోన్ నెంబర్ ఇప్పుడు మనకు తెలిసింది కదా, ఈరోజే ఆయనకు ఫోన్ చేద్దాం. నీ నా ఫోన్ కోసం ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఫోన్ చేసి పిలవగానే జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, మనం పిలవగానే ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మొట్టమొదటి మాటలోనే చెప్పాడు. కాబట్టి ఇప్పుడే ఫోన్ చేద్దాం, ఆయనతో మాట్లాడదాం. అదే ప్రార్థన. పితా, పిత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.